మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఆమ్లెట్ గ్రామమైన మైదాకపల్లి గ్రామంలో అన్యమత ప్రచారం చేసిన 20 మంది యువకులను గ్రామస్తులు పట్టుకుని నిలదీశారు. తమ గ్రామంలో అన్యమత ప్రచారం చేయవద్దంటూ స్థానిక ప్రజలు హెచ్చరించారు. అనంతరం అన్యమత ప్రచారం చేస్తున్న 20 మంది యువకులను ఊరి పొలిమేర వరకు తీసుకెళ్లి వదిలేశారు. మళ్లీ చుట్టుపక్కల గ్రామాలలో అన్యమత ప్రచారం నిర్వహిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రచారం కాదు కానీ మా జీవితంలో మంచి ఏం జరిగిందో చెప్పుకోవడానికి వచ్చిన అంతే. మత ప్రచారం అసలు గానే కాదు ఇది. మేము ఊరు కూడా వెళ్ళలేదు, ఏ ఊర్లోకి వెళ్ళలేదు. ఒక ఊరికి వెళ్ళినాము, ఆ ఊరు నుంచి ఒకటే ఊరికి మత ప్రచారం కాదు. అందులో ఏం మా మనసు ఎట్లా మారింది ఉందండి అంతే. దాని తప్పించి ఏం లేదు. మా మనసు మేము మంచి చేయడం వల్ల మాకు మారింది. అది చెప్పాలి చెప్పాలంటే భారత్ బైబిల్ కాలేజ్ నుంచి వచ్చినామండి అంతే. ఎందుకోసం వచ్చినామంటే మా మనసులు మారినాయి. ఆ మనసులు అవి చెప్పడానికి ఇంతకు ముందు ఏం చేసామంటే మన మానవ నైజం ఉంటుంది పాపం. ఆ పాపం పోవడానికి మా జీవితాలు మారినాయి. అది చెప్పడానికి వచ్చినాం.